బాగుందండి. నవరత్నాలు అన్నీ బాగున్నాయి. బాగానే ఉంది, బాగానే ఉంది. జైన్ పనులు బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. అంత ఇదైన ఇదేం లేవు, వ్యతిరేకం లేవు, బాగానే ఉన్నాయి. కాకపోతే అనుకుంటా ఉంటారు వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళ స్వాతం బట్టి మాట్లాడుకుంటారు. ఆయన దాని మీద ఇదే బాగుంది. ఈయన చేసే పనులన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి నేను అందరికీ నచ్చుతున్నాం. బాగానే ఉంది. ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కానీ వాళ్ళేమో బాగానే చెప్తారు పథకాలు, బట్ ఈ మధ్యలో ఉండేవాళ్ళు వీళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. సో వేళల్లో చేంజ్ కాకపోతే ఎవరు సీఎం అయినా కానీ సేమ్ పొజిషన్, మందాక రావు కదా, మందాక రావు. అది వాలంటీర్ వ్యవస్థ అంటే కరోనా వల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఇట్స్ గుడ్ ఓన్లీ కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఒక వాలంటీర్ అనే వ్యవస్థ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో ఒక రెస్పెక్టివ్ పర్సన్ వచ్చాడు అని అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. లేదు విఆర్ఓ ఒకరు రావాలనుకో, ఆయన వచ్చిన తర్వాత వచ్చే సమయానికి ఇక్కడ ఉండకపోవచ్చు. సో అది వాలంటీర్ దానికి ఇట్స్ గుడ్ ఓన్లీ. బాగానే ఉంది, బాగుంది, బాగుంది. జగన్ గారిదే బాగుంది వాలంటీర్, జగన్ అన్నీ బాగానే ఉన్నాయి. వాలంటీర్ వస్తున్నారు. మన అంత ముందు అయితే పింఛన్కి అయితే అక్కడికే పోవాల్సి వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వస్తుంది పింఛన్. రేషన్ కూడా మంచిదే వచ్చింది, ఇబ్బంది అవ్వలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, బాగానే ఇబ్బంది లేదు. వాలంటీర్ పని కానీ పిల్లకాయల చదువులకు కానీ బాగానే ఉంది. ప్రస్థానం బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ప్రభుత్వం వాళ్ళది జగన్మోహన్ రెడ్డిది మంచి పథకాలు బాగా ఉన్నాయి, బాగా చేస్తాడు. వైఎస్ఆర్సీపీ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బాగుంది పరిపాలన. ఏమేమి పథకాలు బాగున్నాయి? అన్ని అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి, అన్నీ ఉపయోగపడుతున్నాయి పేదలకి, మెయిన్ పేదలకి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.